హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ అనేక సంక్షేమ పథకాలు అమల్లో వేగాన్ని భారీగా పెంచింది. ఇక తాజాగా బీసీలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం స్కీమ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరెవరికి ఈ సహాయం అందనుంది, ఎప్పట్లోగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన ప్రజలైనా, బీసీ 1 లక్ష స్కీమ్ కోసం ఎదురు చూస్తున్న వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనుకబడిన వర్గాల, కుల, చేతి వృత్తిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులు ఈ పథకానికి అనుహులు. పనిముట్లు కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు. ఇక అభ్యర్థుల వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. ఇక వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 150,000, పట్టణ ప్రాంతాల్లో 200,000కు మించకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు. ఇక దరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధి పొందిన వారు 2017-18లో 50,000 ఆర్థిక సాయం పొందిన వారు అనర్హులు. ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఈ స్కీమ్ కు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు సమర్పించాలి. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందించే ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల 15వ తేదీన ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎంపికైన వారికి వరుస క్రమంలో ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సొమ్ముతో లబ్ధిదారులు పరికరాలు కొనుగోలు చేశాక నెల రోజుల్లో పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధంగా బీసీ వర్గాల స్వయం ఉపాధిని పొందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతుంది. ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్ తో పాటు పంచాయతీ కార్యాలయాల్లోనూ ఉంచాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే బీసీ 100,000 రూపాయల స్కీమ్ కు తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.